హలో అండి, నేను నూర్జహాన్. మామిడి మొక్క కుండీ చూసారా? ఆ కుండీలో ప్రస్తుతానికి నాటానండి. కాయ పండిపోయి రాలిపోవటం కూడా అయిపోయింది. నేను వీడియో తీద్దాము అనుకుంటున్న టైంలో రాత్రి రాలి పడిపోయిందండి. వావ్, చూసారా ఎట్లా పండిందో? చెట్టు నుంచితే ఇట్లా కలర్ కూడా వస్తుందన్నమాట. చెట్టునున్నప్పుడు మీకు చూపిద్దాం అనుకున్నాను, ఇంతలోపే రాలి పడిపోయింది. ఇది కట్ చేసి ఎలా ఉందో చెప్తానండి. ఇది నేను మల్లిక అనుకుంటున్నాను. అది నాకైతే మల్లిక ఇంకా పల్చగా ఉంటుంది. ఇది కొంచెం లావుగా ఉంది, షేప్ అయితే అలాగా ఉంది. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ఈ కాయ ఏమి కాయో చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. మీకు ఐడియా ఉంటే ఇలా ఉంది కాయ, అదిగోండి. ఇలా మట్టి చూసారు ఎంత పొడి పొడిగా ఉందో. ఇప్పుడు ప్రస్తుతానికి నేను దీంట్లోనే ఉంచుతానండి. మళ్ళీ రెయినీ సీజన్లో ఆగస్ట్లో చేంజ్ చేస్తాను, మడుల్లోకి కానీ లేకపోతే ఎక్కడ కొంచెం పెద్ద సైజు పాట్లోకి కానీ చేంజ్ చేస్తాను. ఇప్పుడైతే ఇలాగే ఉంటుంది. ఇది కట్ చేద్దాం. తర్వాత నేను పండ్ల మొక్కలు తీసుకొచ్చాను కదా, ఎక్కడెక్కడ ఎలా నాటారా అంటే మీరు ప్లేస్ లేదు అంటూ ఉంటారు అని అడుగుతున్నారు. అందుకని నేను ఇప్పుడు ఈ పండ్ల మొక్కలు నేను తెచ్చిన నర్సరీ మేళాలో తెచ్చిన పండ్ల మొక్కలు ఎక్కడెక్కడ ఎలా నాటాననే చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ చూసారా, అక్కడ మడి, ఆ మడి చుట్టూత నాటేసానండి. పెద్ద సైజు టబ్బులు ఇవి, 100 రూపీస్ పెద్ద సైజు టబ్బు. ఇది ఒక ఫ్రూట్ ప్లాంటు. లెక్క పెట్టండి చెప్పండి అన్నాను, ఫ్రూట్స్ ప్లాంట్స్ ఎన్ని మొక్కలు తెచ్చాననేది. కొంతమంది చెప్పారు, కొంతమంది చెప్పలేకపోయారు. ఇప్పుడు చెప్తాను నేను. అంటే మీ చేతిలో జుక్క అనిపిస్తుంది, ఎస్ఎల్ పక్కన పెట్టండి, కట్ చేస్తే నేను వీడియో ఇస్తాను. గార్డెన్ చూడటానికి నా ఫ్రెండ్ వచ్చారండి. హాయ్ మీనా, కడుక్కొనరా అక్కడ ఆ పండు కడుక్కొనరా. నువ్వు కట్ చేసి తిని టేస్ట్ ఎట్టు ఉందో చెప్దు కానీ. అక్కడే వాటర్ వస్తుంది చూడు, అక్కడ వాటర్ ట్యాప్. ఓకే, బొప్పాయి పండుతున్నాయి. మళ్ళీ కట్ చేస్తున్నారు నా ఫ్రెండ్. పక్కన చూడండి, ఇల్లు కడుతున్నారు, చప్పుళ్ళు విపరీతంగా చప్పుళ్ళు. రసాలా? వావ్, వాటర్ చూడండి ఎట్లా కారిపోతుంది. అంటే పీచు ఉందండి లోపల, పీచు ఉంది, రసాలు లాగే ఉంది. నేను ఫస్ట్, నువ్వే ఫస్ట్ టేస్ట్ చెయ్యి. నేను ఎప్పుడు టేస్ట్ చేస్తూ ఉంటాను కదా, నువ్వు టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. మేమిద్దరం 30 ఇయర్స్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండి. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నా ఫ్రెండ్. ఓ అవునా, చాలా తీగ. మేము హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఒకే చోట ఉన్నాము. ఈ రోజు కూడా మేము అలాగే కలిసి ఉన్నామండి, ఒకే చోట ఉన్నాం అన్నమాట. తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా ఒకే దగ్గరికి వెళ్ళి కట్టుకున్నాం అన్నమాట. అయితే ఇక్కడే ఉన్నారు ఈవిడ. అవునా, నాకు ఒక ముక్క కట్ చేసివు, నాకు నోరు ఊరుతుంది. మామిడికాయ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. పండ్లల్లో రారాజు కదండి, అందుకే నేను ఈసారి పండ్ల మొక్కలు చాలా మామిడి మొక్కలు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. రసం కారిపోతుంది, అలాగే తినాలి. వావ్, అసలు ఏంది ఇంత టేస్ట్! నేను ఏం మొక్క ఇది అంటే, మీరు కాయ వచ్చిన తర్వాత తెలిసిద్దిలే అమ్మా ఏ మొక్క, మాకు తెలియదు అన్నాడు. అందుకని నేను కరెక్ట్గా చెప్పలేకపోయాను. రసాలండి నూజివీడి రసాలు టైప్లో ఉంది కదా, ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ అసలు సూపర్ అండి. అసలు ఎంత బాగుందో, అసలు ఎంత తీయగా ఉంది అసలు ముందు.
మంచి కలర్ వచ్చి ఇంత తీపి ఇంత కలరు ఇంత బాగా వస్తుందంటే ఏంటి విధానం? మన ఆర్గానిక్ లో మన సేంద్రీయ విధానంలో పండించుకోవటం వల్ల ఇంత టేస్ట్ మనం ఎంజాయ్ చేయగలుగుతున్నామండి. మనం బయట కొన్నవి కూడా ఇంత అనిపించదు అనమాట. అసలుకి ఎంత బాగుందో మీకు నేను నోరు ఊరిస్తున్నాను. మీరు కూడా వెంటనే మామిడి మొక్కలు తెచ్చి, నేను చెప్తుంటాను కదా, కిచెన్ వేస్ట్ కంపోస్ట్తోనే మనము ఈ విధంగా చక్కగా ఇంత బాగా పెంచుకోవచ్చు అనమాట. ఇది ఈ మొక్క ఎంత తీసుకున్నాడో తెలుసా అండి? 700. నాకు ప్రాణం అప్పలేదు, 700 అనుకున్నాను. చిన్న కవర్లో పెట్టుంది. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఈ కాయ అనమాట పూత రాలిపోయిందండి. నేను ఇంతకుముందు చూచాను కదా రాలిపోయింది పూతంతా. ఇప్పుడు ఏమన్నా వస్తుందేమో చూడాలి. ఇది ఒక్క కాయ నిలబడింది, చిన్న రసాలలాగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూసిన వాళ్ళు ఒక ఐడియా ఉంటే చెప్పండి. ఫుల్ రసం, రసం విపరీతంగా రసం వస్తుంది. నెక్స్ట్ మనం వెళ్ళి ఇంకా నేను పండ్ల మొక్కలు చూపిస్తాను, పదండి.